నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు తుమ్మ నిశాంత్. మాది సుల్తానాబాద్ వచ్చేసి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తాను మేడం. ఇక్కడ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? పెద్దపల్లిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా బీజేపీని అనుకుంటలేరు, కానీ బీజేపీ ప్రభంజనం సెంట్రల్లో మోడీ గారు ఉంటేనే ఈ పెద్దపల్లి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. మరియు యువకులు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేద్దామని అందరు అనుకుంటున్నారు. కాబట్టి పెద్దపల్లిలో తప్పకుండా బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ బీజేపీ తరఫున ఎవరు నిలిచారు? ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాకు అవసరం లేదు. మాకు ముఖ్యంగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. మోడీ గారి కోసమే నేను తప్పకుండా బీజేపీకి ఓటేస్తాం. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ పోటీ నడుస్తుంది? ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కును మరియు బీజేపీ పార్టీకే పెద్ద ఎత్తున టఫ్ నడుస్తుంది. కానీ బీజేపీ పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దేయమైన అయోధ్య రామమందిర నిర్మాణం 5 సంవత్సరాలలో పూర్తిగానే, అయోధ్య రామమందిరం 5 సంవత్సరాల్లో మోడీ గారు పూర్తి చేశారు. కాబట్టి హిందువులు అందరూ ప్రతి ఒక్కరూ మోడీ గారికి ఓటేయాలని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎవరు కూడా బయటపడతలేరు. సో ఇక్కడ కంపల్సరీ బీజేపీ గెలిచే అవకాశం ఉంది? చాలా అంటే చాలా అవకాశం ఉంది, కానీ ఎవరు కూడా బయట చెప్తలేరు అంతే. ఎంత మెజారిటీలో గెలవచ్చు? మరి మెజారిటీ అనేది ఏముంది మేడం, గెలుస్తాయి బే. సరే, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా, ఎంపీ మన ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మరి ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? కేవలం 6 గ్యారంటీలు అని చెప్పి ఒక కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సులో మాత్రమే ఫ్రీ ప్రయాణం చేశారు. కానీ వాళ్ళ ఫ్రీ బస్సు వల్ల కేవలం ఆడోళ్ళు అది కావాలని పోతున్నారో తెలియదు, కానీ మా లాంటి అబ్బాయిలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులో పోదామంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. అది కేవలం ఒక ఏజ్ లిమిట్ అని పెట్టి వారికి మాత్రమే బస్సులో ప్రయాణం ఫ్రీగా చేయాలని నేను చెప్పుకుంటున్నా. 6 గ్యారంటీలు అన్నారు కదా, ఎన్ని గ్యారంటీలు అమలయ్యాయి? మరి 6 గ్యారంటీలో కేవలం ఒక ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు మాత్రమే ఒక గ్యారంటీ అమలైంది. మిగిలిన 5 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలేదు. అది కూడా ఇప్పుడు 15 తారీఖు నాడు 2 లక్షల ఫ్రీ రుణమాఫీ అన్నారు. అది ఇప్పుడు గెలవకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే అది కూడా చేస్తారో చేయరో అనేది నాకే తెలీదు. కానీ మాత్రం కాంగ్రెస్కు అంత అవకాశాలు లేవు. వాళ్ళ పాలన కూడా అంత పెద్దగా ఏం లేదు. అంతా కొంత టీఆర్ఎస్ పాలన బాగుండే. కరెంటు పోతుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, అంత ఇబ్బంది అవుతుంది. కానీ అంత కొంత టీఆర్ఎస్ పాలన బాగుండే, దానిలో మెచ్చుకోవాల్సింది చెప్పుకోవాలి. బీజేపీ మా తరఫున అయితే మా యువకులంతా బీజేపీకి ఓటేస్తామని మేము ఫిక్స్ అయినాం. నా తరఫున ఒక 100 ఓట్లు వేయిస్తా, అవసరమైతే వాళ్ళ తరఫున ఇంకా 100 ఓట్లు వేయించడానికి మేము రెడీగా ఉన్నాం, ముందు ఉన్నాం.